పట్టణంలోని పాత బస్టాండ్ నుండి గీతాభవన్కు వెళ్లే రహదారిలో ఇరువైపుల రహదారిని ఆక్రమించుకొని నిర్మించిన నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని మున్సిపల్ అధికారులు ఇంటి యజమానులకు నోటీసులు పంపించినా కూడా నిర్మాణాలను తొలగించకపోవడంతో సోమవారం మున్సిపల్ అధికారులు తొలగించారు. పనులను పర్యవేక్షించేందుకు వచ్చిన మున్సిపల్ ఆర్జేడీ చంద్రికతో ఇంటి యజమానులు వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు పనులు నిలిచిపోయాయి. కేవలం రోడ్లను ఆక్రమించి నిర్మించిన వాటిని మాత్రమే తొలగిస్తామని యజమానులు నచ్చజెప్పి తిరిగి పనులను ప్రారంభించారు. మీ స్ట్రక్చర్ మీద మార్జిన్ పెడతామో మీరే తీసుకోండి. ఇప్పుడు తీసేది కాంపౌండ్ వాల్ అంతే. అదే మేడం, మీరు కరెక్టే తీసుకో. దానికి నోటీస్ కూడా ఇవ్వలేదు. చెప్తా, ఇప్పుడు నోటీస్ తెలంగాణలో టీఆర్ఎస్ కార్యకర్తలకు నోటీస్ కనబడాలి. ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? కనీసం నోటీస్ ఇవ్వలేదు మేడం. అదే ఆంధ్ర వాళ్ళకి మడుగులు వస్తున్నారు, ఆంధ్ర పార్టీలకు మడుగులు వస్తున్నారు, ఆంధ్ర వాళ్ళకి మడుగులు వస్తున్నారు. చాలా మందికి హైకోర్టు ఉత్తర్వులు అది మా ల్యాండ్ లో మేము తీసుకుంటాం, మీ ల్యాండ్ ముట్టుకోము. మాకు ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో మా ల్యాండ్ అంటలేదు, మాకు కూర్చుంది మా ల్యాండ్ అని. మీ రోడ్ ఆర్డర్ కూడదు, ర్యాంప్ లోకి స్టెప్స్ వద్దు, కాంపౌండ్ వాళ్ళు కథ కాదు. ఇప్పుడు మీరు సరెండర్ చేయకపోతే పర్మిషన్ ఇవ్వము. సరెండర్ చేసి మేము కూలగొట్టేది మీరు చేసుకోరండి. మేము కూలగొట్టేదాకా మీకు తీయరు. మా ల్యాండ్ మీరు ఒక్కసారి టైం ఇచ్చారు, ఎవరికైనా మీరు టైం సేవ్ చేస్తారు. నువ్వు కట్టుకున్న బయట పైసలు తీసుకొని బాధ్యత మాది కాదు. మేము కట్టుకుంటాం, ఆఫీసర్లు ఆఫీసర్లు ఏం చేస్తున్నారు అక్కడ? ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? బీపీఎస్ చేసుకున్నది కూడా మీరు పరిశీలించాలి. క్లియర్ గా అథారిటీస్ నాట్ టు డెమాలిష్ కన్స్ట్రక్షన్ సర్వీస్. కౌంటర్ కూడా దాఖలు చేయలేదు, కౌంటర్ కూడా దాఖలు చేయలేదు. దీనికి మీరు జవాబు ఇవ్వాలన్నా చెప్తాము.
మీరు కష్టార్జితమే మీరు కట్టుకునేది ప్లాన్ ప్రకారంగా కట్టుకుంటే ఈ బాధ ఉండకపోను కదా. ఈరోజు మీరు ప్లాన్ ప్రకారంగా కట్టుకుంటే ఈ రోజు ఈ బాధ ఉండకపో కదా. అదే చెప్తున్నా మా నీకు అదే చెప్తున్నా ఇక్కడ అయితే మేము ఉండి చేపిస్తాము. అక్కడి నుంచి అయితే అక్కడ స్టార్ట్ చేసి లాస్ట్ లో బడబడ కొట్టేస్తారు. మేము ఉండి చేపిస్తాము. డిస్కవరీ లోపలికి మొత్తం ఉండి కూర పెట్టిస్తున్నా. మేడం మీరు ముందు
ఈ రోడ్లో టేకప్ చేస్తున్నది ఏంటంటే ప్రత్యేకంగా ఇంటి పర్మిషన్ తీసుకున్నప్పుడు ఒక సైట్ ఎఫెక్టెడ్ పోర్షన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మున్సిపాలిటీకి ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత మిగతా పోర్షన్లోనే వాళ్ళు కట్టుకోవాలి. అయితే స్టార్టింగ్ ఈ సైట్ ఎఫెక్టెడ్ అయితే అప్పుడు మున్సిపల్ ల్యాండ్ అయిపోతుందని ఆ ల్యాండ్లో ఫ్యూచర్లో ఒక స్ట్రెచ్ ఆఫ్ రోడ్ వేయొచ్చు. అందుకని టార్గెట్ పెట్టుకొని ఎవరైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేసారో ఆ రోడ్లో ఆ రోడ్ పోర్షన్లో ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళు ఎన్క్రోచర్స్ అవుతారు. రోడ్ ఎన్క్రోచ్మెంట్ నోటీస్ ఇచ్చి 24 అవర్స్ నోటీస్ ఇచ్చి ఆ రోడ్ పోర్షన్లో ఎవరైతే కట్టుకున్నారో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చిన తర్వాత ఎవరైతే కట్టుకున్నారో ఆ పోర్షన్స్ తీస్తున్నాం టార్గెట్ చేసేసి. ఆ పోర్షన్లో ఇప్పుడు ఏమొచ్చిందంటే ర్యాంపులు స్టెప్స్ అంతా వచ్చింది. మేజర్ కాంపౌండ్ వాల్ ఒకటి, కాంపౌండ్ వాళ్ళు రోడ్లు స్టెప్స్ ర్యాంపు తీసేసుకుంటే అక్కడ రోడ్ వచ్చేస్తుంది. అంతే, ఇప్పుడు చేసేది రోడ్ వైడెనింగ్ ప్రోగ్రామ్ కాదు. సైట్ ఎఫెక్టెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఆ పోర్షన్లో ఎవరైతే కట్టుకున్నారో అది ఈ రోడ్ నుంచి స్టార్ట్ చేశాము. మిగతా మొత్తం జగత్యాల మున్సిపాలిటీలు అంతా ఎవరైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చారో అవి తీస్తాము. ఇప్పుడున్న ఈ రోడ్లో ఈరోజు ప్రోగ్రామ్ ఒక 10 బిల్డింగ్స్కి నోటీస్ ఇచ్చాము. 10 బిల్డింగ్స్లో ఎఫెక్టెడ్ పోర్షన్ తీస్తాము. అవి విస్తరూప అది అయితే ఇప్పుడు ఇంకా 100 feet అని రాలేదు. అది రాంగానే దాన్ని అయితే 100 feet కి రోడ్ వైడెనింగ్ అంటే ప్రాసెస్ ఉంటుందండి. మార్కింగ్ ఇచ్చి వాళ్ళని ఒపీనియన్స్ తీసుకొని కన్సెంట్ తీసుకొని చేస్తాము. ఇది కన్సెంట్ అవసరం లేదు. ఇది మా రోడ్డు, మాకు ఇచ్చిన రోడ్ పోర్షన్లో ఆక్రమణి అది ఎన్క్రోచ్మెంట్ ఆఫ్ రోడ్ కింద తీస్తున్నాం అంతే. అన్ని చేస్తామండి. యావర్ రోడ్లో కూడా చేస్తాము. స్టార్టింగ్ ఎక్కడో చోట స్టార్ట్ చేయాలి. ఈ రోడ్లో రీసెంట్గా తీసుకున్న పర్మిషన్స్ అన్ని తీసాము. తీసిన తర్వాత వాటికి నోటీస్ పద్ధతితో చేస్తున్నాం. అంటే అన్ని చేస్తాం. సైట్ ఎఫెక్టెడ్ స్టార్టింగ్లో ఎవరైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చారో వాళ్ళకి ఇక్కడ స్టార్ట్ చేస్తాము. మొత్తం చేస్తాము, మొత్తము నోటీస్ ఇచ్చి ఇదే ఏది సైట్ ఎఫెక్ట్ మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవరైతే ఇచ్చారో అది మా లాంటి రోడ్ ఎన్క్రోచ్మెంట్ అయిపోతుంది. అది అదైతే టార్గెట్ పెట్టి చేస్తాం.